जीवो नंबर रद्दु चेयालनी कोरुतू तेलुगुनाडु विद्यार्थि समैक्य आध्वर्यंलो विशाख जिल्ला कोत्तवलस मंडलंलो कंटिकपल्ली पंचायती ग्रामंलो मंडल परिषत् प्राथमिक पाठशाल वद्द धर्ना निर्वहिंचारु। ఈ సందర్భంగా శృంగవరపు కోట నియోజకవర్గం టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు డెక్కా ఈశ్వరరావు మాట్లాడుతూ జగన్ రెడ్డి పాలనలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందని జీవో నంబర్ 115 తెచ్చి 3, 4, 5 తరగతుల పాఠశాల విలీన ప్రక్రియను తక్షణం నిలిపివేయాలని ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులు ముఖ్యంగా బాలికలు నష్టపోతున్నారని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీఎన్ఎస్ఎఫ్ ఉపాధ్యాయులు గుమ్మడి గణేష్ అధికార ప్రతినిధి మోహన్ తదితరులు పాల్గొన్నారు। మారుమూల గ్రామాల్లో ఒకటైన సాంబీపను స్కూల్ ని సందర్శించడం జరిగింది। ఈ యొక్క స్కూల్ కి అటుపక్క హై స్కూల్ ఉండడం, ఇటుపక్క ఎలిమెంటరీ స్కూల్ ఉండడం, మధ్యలో రైల్వే ట్రాక్ ఉండడం వల్ల ఈ స్కూల్ ని తీసుకెళ్లి ఆ స్కూల్లో విలీనం చేసినట్టయితే చిన్నపిల్లలు రైల్వే ట్రాక్ దాటడానికి ఇబ్బంది పడడం జరుగుతుంది। అది కాకుండా ఏ సమయంలో ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు। ఒక ట్రాక్ ఉన్నట్టయితే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి లేదు, కానీ ఇక్కడ ఉన్నది రైల్వే ట్రాక్ 4 ట్రాక్లు ఉంది, 4 ట్రాక్లు దాటుకుని వెళ్తే ఏ సమయంలో ఎక్కడైనా చిన్నపిల్లలకు అగాయిత్యం జరిగినట్టయితే ప్రభుత్వం దానికి బాధ్యత వహిస్తుందా? మళ్ళీ ఆ పిల్లలు తీసుకొచ్చి ఆ తల్లిదండ్రులకి పిల్లల్ని ఇవ్వడం జరుగుతుందా అని మీ స్కూల్కి వచ్చి ఇక్కడ విద్యార్థుల్ని వాళ్ళ తల్లిదండ్రులని అందరినీ ఆరోపించడం జరిగితే మేము ఆల్రెడీ ఎంఈఓ గారికి, హై స్కూల్లో హెచ్ఎం గారికి వీళ్ళందరికీ లెటర్ పెట్టడం జరిగింది। కానీ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కడుమండి శ్రీనివాసరావు గారు నిన్న అమరావతి పోయి మాట్లాడేసి వచ్చారు, ఈ స్కూల్ని అక్కడికే విలీనం చేయడం జరుగుతుందని చెప్పి ఆయన కూడా నిర్లక్ష్యం వహించడం ఇది కరెక్ట్ కాదు। చిన్నపిల్లల ప్రాణాలతో చెలగాట ఆడటం ప్రభుత్వంకి సమంజసం కాదని, అలాగే ఈ గత 10 రోజుల్లో జరిగిన అదే విధంగా స్థానికంగా ఉంచి పిల్లల్ని చదువుల్ని భవిష్యత్తులో పునరావృతం చేస్తారని కోరుకుంటున్నాం। మారుమూల గ్రామాల్లో ఒకటైన సాంబీపను స్కూల్ ని సందర్శించడం జరిగింది। ఈ యొక్క స్కూల్ కి అటుపక్క హై స్కూల్ ఉండడం, ఇటుపక్క ఎలిమెంటరీ స్కూల్ ఉండడం, మధ్యలో రైల్వే ట్రాక్ ఉండడం వల్ల ఈ స్కూల్ ని తీసుకెళ్లి ఆ స్కూల్లో విలీనం చేసినట్టయితే చిన్నపిల్లలు రైల్వే ట్రాక్ దాటడానికి ఇబ్బంది పడడం జరుగుతుంది। అది కాకుండా ఏ సమయంలో ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు। ఒక ట్రాక్ ఉన్నట్టయితే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి లేదు, కానీ ఇక్కడ ఉన్నది రైల్వే ట్రాక్ 4 ట్రాక్లు ఉంది, 4 ట్రాక్లు దాటుకుని వెళ్తే ఏ సమయంలో ఎక్కడైనా చిన్నపిల్లలకు అగాయిత్యం జరిగినట్టయితే ప్రభుత్వం దానికి బాధ్యత వహిస్తుందా? మళ్ళీ ఆ పిల్లలు తీసుకొచ్చి ఆ తల్లిదండ్రులకి పిల్లల్ని ఇవ్వడం జరుగుతుందా అని మీ స్కూల్కి వచ్చి ఇక్కడ విద్యార్థుల్ని వాళ్ళ తల్లిదండ్రులని అందరినీ ఆరోపించడం జరిగితే మేము ఆల్రెడీ ఎంఈఓ గారికి, హై స్కూల్లో హెచ్ఎం గారికి వీళ్ళందరికీ లెటర్ పెట్టడం జరిగింది, కానీ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కడుమండి శ్రీనివాసరావు గారు నిన్న అమరావతి పోయి మాట్లాడేసి వచ్చారు, ఈ స్కూల్ని అక్కడికే విలీనం చేయడం జరుగుతుందని చెప్పి ఆయన కూడా నిర్లక్ష్యం వహించడం ఇది కరెక్ట్ కాదు। చిన్నపిల్లల ప్రాణాలతో చెలగాట ఆడటం ప్రభుత్వంకి సమంజసం కాదని, అలాగే ఈ గత 10 రోజుల్లో జరిగిన స్థానికంగా ఉంచి పిల్లల్ని చదువుల్ని భవిష్యత్తులో పునరావృతం చేస్తారని కోరుకుంటున్నాం। Dum dum.